ఫ్రెండ్స్, వెల్కమ్ టు వని వంటిల్లు. ఈరోజు వని వంటిల్లో జునుపాలు లేకుండా, ఎగ్ లేకుండా మనం జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా కొంచెం టేస్ట్గానే ఉంటుంది. మీరు జున్ను ఇష్టపడితే అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పాలు తీసుకోండి. ఏ పాలు అయినా పచ్చి పాలు తీసేసుకున్నా పర్వాలేదు. ఇలా ఫుల్ క్రీమ్ పాలు తీసుకోండి. అలాగే ఒక కప్పు స్ట్రెయిన్ చేసిన పెరుగు తీసుకోండి. అంటే గట్టి పెరుగు అన్నమాట. మనం ఒక గంట స్ట్రెయినర్లో అట్లా పెట్టేసేస్తే ఏదైనా వాటర్ ఉన్న పోయి మనకి గట్టి పెరుగు తయారవుతుంది. అదేవిధంగా 1/3 కప్ మిల్క్ పౌడర్ తీసుకోండి. ఏ మార్కెట్లో అయినా మనకి సూపర్ మార్కెట్లో ఈ మిల్క్ పౌడరు దొరుకుతుంది. అదేవిధంగా కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను 1 కప్పు. మీకు దగ్గర ఈ కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్ లేదు అంటే బెల్లాన్నైనా పంచదారనైనా యూజ్ చేయొచ్చు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లంకు బదులు దీన్నైనా వాడుకోవచ్చు. అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం యాలక పొడి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో మనం ఈ పెరుగు, ఈ 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, ఆ పెరుగును వేసేసుకోవాలి. ఇలా బీటర్తో మనం ఈ పెరుగుని స్మూత్ అయ్యేలాగా ఒకసారి ఇలా అనుకుంటే, మనకి ఇప్పుడు చూసారు కదా పెరుగు అనేది స్మూత్గా తయారైంది. ఇప్పుడు దీనిలో మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా ఈ పెరుగులో చక్కగా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, లంప్స్ అనేవి లేకుండా చక్కగా మనకి చక్కగా కలిసింది. ఇప్పుడు దీనిలో మనం ఈ మిల్క్ మేడ్ తీసుకున్నాం కదా, కండెన్స్డ్ మిల్క్ అంటారు. మీకు డబ్బా చూపిస్తే ఒక ఐడియా వస్తుంది. ఇలా దొరుకుతుంది కండెన్స్డ్ మిల్క్ అని చెప్పేసి. ఇది స్వీట్నర్ అన్నమాట. ఇది మనం స్వీట్స్ తయారు చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇలా దొరుకుతుంది. మీకు ఇది దొరకలేదు అంటే అన్ని సూపర్ మార్కెట్స్లో ఇది దొరుకుతుంది. దొరకకపోతే మీరు బెల్లాన్ని కానీ పంచదారని కానీ ఇంతే క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ మేడ్ని కూడా దీనిలో వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని, ఈ విధంగా కలుపుకున్న దానిలో మనం 1 కప్పు మిల్క్ తీసుకున్నాం కదా, ఆ 1 కప్పు మిల్క్ను కూడా పోసేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకోండి. మనకి ఇప్పుడు ఈ పాలలాగా మొత్తం రెడీ అయింది కదా. ఇప్పుడు మనం 1 గిన్నెని తీసుకుందాం. కుక్కర్లో పెట్టుకుని చేసుకోవాలి కాబట్టి ఒక స్టీల్ గిన్నె లాంటిది తీసుకుని ఈ పాలన్నీ కూడా ఈ గిన్నెలో పోసేసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత పైన కొద్దిగా యాలక పొడిని వేసేసుకోండి. ఈ స్వీట్స్కి యాలక పొడి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ విధంగా యాలక పొడిని పైన వేసేసుకోండి. అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్, మనం జున్ను కాబట్టి కొద్దిగా పెప్పర్ పౌడర్ మరీ ఎక్కువ యూజ్ చేయకండి. కొద్దిగా పెప్పర్ పౌడర్ను కూడా పైన ఈ విధంగా వేసేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకుని కుక్కర్ పెట్టేసేసుకుని మనం ఇడ్లీని ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అడుగున వాటర్ పోసేసేసుకుని ఈ గిన్నె కదలకుండా దీనిలో ఫిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మజ్జిగ పెట్టేసేసుకుని మూత పెట్టే విజిల్ పెట్టకుండా మూత పెట్టేసేసుకుని ఒక 30-35 మినిట్స్ మనం ఉడకనిస్తే మనకి ఇప్పుడు జున్ను రెడీ అయిపోతుంది.
అలాగేంటే ఉడికించుకున్నాక మనం మూత తీసేసి ఇలా చూసుకున్నామంటే మనకి ఒక ఫోర్క్ లాంటిది కానీ టూత్ పిక్ లాంటిది కానీ చూసి ఇలా పొడిచి చూడండి. ఈ ఫోర్క్ కూడా ఏమీ అతుక్కోలేదు, అంటే అది చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసుకుని వేడిగా ఉంది కదా, రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో ఒక గంట గంటన్నర పెట్టేసేసుకున్నాక మనము సర్వ్ చేసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ జున్ను రెడీ అవుతుంది. చూసారు కదా, గంట తర్వాత మనకి ఈ జున్ను అనేది చక్కగా గట్టిగా కూడా అయ్యింది. ఇప్పుడు దీన్ని గిన్నెలో ఇంచి బయటకి తీసుకుందాం. ఇలా చుట్టూతా కూడా చాకుతో ఇలా అనేస్తే మనకి ఈ జున్ను గిన్నెలో ఇంచి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుని ముక్కల్లాగా చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసేసేసుకుని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.